చంద్రబాబు ఆ పేరెందుకు ఎత్తలేదు? మోడీతో యుద్ధానికి సిద్ధమేనా? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్పై రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఆయన 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అన్ని పార్టీలు ఆయనకు మద్దతు తెలిపాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విదేశాల్లోనూ ఆయన అభిమానులు రోడ్లపైకి వచ్చి చంద్రబాబుది అక్రమ అరెస్ట్ అంటూ తమ నిరసనను తెలియజేశారు. చంద్రబాబు మధ్యంతర బెయిల్ పొంది బయటకు రాగానే జైలు బయట ఆయన వేచి ఉన్న తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. అందరికీ అభినందనలు తెలిపారు. తనకు మద్దతునిచ్చిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. కానీ ఒక పేరు మాత్రం ఆయన నోటి నుంచి రాలేదు. బీజేపీ నేతల పేర్లు ఆయన నోటి నుంచి వినపడలేదు. ముఖ్యంగా తనతో పొత్తు కుదుర్చుకున్న జనసేన పార్టీతో పాటు అధినేత పవన్ కళ్యాణ్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇక తనకు మద్దతుగా నిలిచిన రాజకీయ పార్టీల వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. సిపిఐ సిపిఎంలతో పాటు పొరుగు రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పేరు కూడా ఆయన నోటి నుంచి వచ్చింది. బీఆర్ఎస్లో కొందరు నేతలు చంద్రబాబుకు మద్దతు పలకడంతో ఆయన తన కృతజ్ఞతలు తెలిపారని అనుకోవచ్చు. చివరికి కాంగ్రెస్ పేరు కూడా ఆయన ఉచ్చరించారు. కాంగ్రెస్ మాజీ ఎంపీలు హర్ష కుమార్, చింతమోహన్ వంటి వారు చంద్రబాబు అరెస్ట్ను ఖండించడంతో ఆయన ధన్యవాదాలు తెలిపి ఉండవచ్చు. అయితే బీజేపీ నేతల పేర్లు మాత్రం ఆయన నోటి నుంచి వినపడకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా అమిత్ షా నుంచి అందరికీ కృతజ్ఞతలు చెప్పాల్సి ఉంది. కానీ ఆ పేర్లు ఏమీ ఆయన ఎత్తేందుకు ఇష్టపడలేదు. ఏపీ బీజేపీ తొలి నుంచి చంద్రబాబు అరెస్ట్ను ఖండిస్తూనే ఉంది. ముఖ్యంగా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చంద్రబాబు అరెస్ట్ చేసిన విధానాన్ని తప్పుపట్టారు. తెలంగాణ బీజేపీ నేతలు కూడా అదే రీతిలో స్పందించారు. దీంతో పాటు నారా లోకేష్తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సమావేశమై చర్చించారు. ఇంత చేసినా చంద్రబాబు బీజేపీ పేరును తలుచుకోకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తన అరెస్టు వెనుక బీజేపీ పెద్దల ప్రమేయం ఉందని చంద్రబాబు నమ్ముతున్నారనే కామెంట్స్ వినపడుతున్నాయి. పార్టీ నేతలు కూడా అదే అభిప్రాయంలో ఉన్నారు. తెలంగాణ ఎన్నికలలో పోటీ చేయకపోవడానికి కూడా కొంత కారణం అదేనని చెబుతున్నారు. పోటీ చేస్తే కాంగ్రెస్కు కూడా టీడీపీ ఓటు బ్యాంక్ వేరే పార్టీకి బదిలీ అవుతాయేమోనని భావించి పోటీ నుంచి తప్పుకున్నట్లు నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీజేపీ సమీప భవిష్యత్తులో తమ పార్టీతో పొత్తు పెట్టుకోదని భావించిన చంద్రబాబు ఆ పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. జనసేన కమ్యూనిస్టు పార్టీలతోనే ఏపీ ఎన్నికలలో కలిసి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీ పేరు కూడా ఎత్తడానికి చంద్రబాబు ఇష్టపడకపోవడం వెనుక చాలా కారణాలున్నాయంటున్నారు విశ్లేషకులు. బీజేపీతో నేరుగా యుద్ధం చేయడానికే చంద్రబాబు నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.